కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి ధ్వజమెత్తారు. దేశంలో మళ్లీ ధరలు మండిపోతున్నాయని అన్నారు. పెట్రోల్ ధరల పెంపు, గ్యాస్ ధరల పెంపు సామాన్య ప్రజలకు పెనుభారంలా మారాయని పేర్కొన్నారు. అటు ఇతర నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని వ్యాఖ్యానించారు. కరోనా ప్రభావంతో ఆదాయం లేక అల్లాడుతున్న ప్రజలను అధిక ధరలు అప్పుల పాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక బీజేపీ నిజస్వరూపం వెల్లడైందని హరీష్ రావు విమర్శించారు. ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి నిలుస్తోందని పేర్కొన్నారు. అయితే ఇవాళ ఉదయం హరీష్ రావు సతీసమేతంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఇక్కడి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రసిద్ధ శైవక్షేత్రంలో మొక్కులు తీర్చుకున్నారు.